ఆ సంఘటన చాలా బాధ కలిగించింది. నాగచైతన్య అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన తెలుగులో థ్యాంక్ యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తనని బాగా నిరాశపరిచిందని చెప్పాలి. ఈ సినిమా అనంతరం ఈయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్తో కలిసిన లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఈయన మొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాగచైతన్య ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య థ్యాంక్ యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తనకు థియేటర్ అంటే సెంటిమెంట్ అని, అందుకే తాను థియేటర్లో సినిమాలు చూడటానికి ఇష్టపడినట్లు చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తాను హీరోగా మొదటిసారి నటించిన జోస్ సినిమా విడుదలై మొదటి రోజే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం తాను కూడా థియేటర్కు వెళ్ళి సినిమా చూశానని తెలిపారు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా చూశారు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక్కొక్కరు సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోవడం తనని చాలా బాధ పెట్టిందని నాగచైతన్య వెల్లడించారు. ఇలా సినిమా నచ్చక ఒక్కొక్కరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల తనకు చాలా బాధ కలిగిందని, ఇప్పటికీ ఆ సంఘటనలు తన మైండ్లో మెదులుతూనే ఉంటాయని నాగచైతన్య వెల్లడించారు. అందుకే ఆ రోజు నుంచి తాను థియేటర్కు వెళ్ళి సినిమాకు చూడకూడదని నిర్ణయించుకున్నానని, ఆ భయం వల్లే ఇప్పటి వరకు తాను థియేటర్లో సినిమా చూడలేదని నాగచైతన్య పేర్కొన్నారు. మొత్తానికి జోస్ సినిమా గురించి ఈయన వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.